హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 82కి అందరికీ స్వాగతం. ఈరోజు న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి, హువావే హానర్ 10 అయితే చైనాలో ఈరోజు లాంచ్ చేసింది. సో ఒకసారి స్పెక్స్ చూద్దాం, ఆ తర్వాత ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 5.84 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 19:9 ఎక్స్పెక్టేషన్తో డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి రెండు వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి 4GB 64GBతో, ఇంకోటి వచ్చేసరికి 6GB 128GBతో. అలాగే మనం ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టోకోర్ కిరిన్ 970 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 24 MP, ఇంకోటి వచ్చరికి 16 MP. అలాగే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మనకి 24 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే దొరుకుతుంది. ఇక ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే రాబోతుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. సో ఇంకా మనం ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఇండియాలోకి వచ్చేసరికి ఎప్పుడు తీసుకొస్తారో లేదో తెలియదు, బట్ ఇది మనకి చైనాలో అయితే 27వ నుంచి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో అక్కడ ప్రైస్ చూసుకుంటే ఏదైతే మనకి 64GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి 26,000 రూపాయల వరకు పెట్టారు. అదే అది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే, అదే కనుక మనకి 128GB వేరియంట్ చూసుకున్నట్టయితే ఇది 31,500 రూపాయల వరకు పెట్టారు. సో చూడాలి మరి ఇది ఇండియాలోకి తీసుకొస్తారో లేదో అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి, హువావే P20 Pro ఈ రెండు మనకి ఇండియాలోకి అయితే 24వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు వరకు మనకి హువావే వచ్చేసరికి హానర్ పేరుతోనే వచ్చింది. ఫస్ట్ టైం మనకి హువావే డైరెక్ట్గా మనకి P20 Pro తో మనకి ఇండియాలోకి రాబోతుంది. మరి ఇది ఫ్లిప్కార్ట్లోకి తీసుకొస్తారా అమెజాన్లోకి తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. సో దీని ప్రైజెస్ చూసుకుంటే మనకి యూరోప్లో రిలీజ్ చేసినప్పుడు అక్కడ ప్రైజెస్తో చూసుకుంటే అక్కడ మనకి ఏదైతే P20 ఉందో 52,200 రూపాయలు పెట్టారు. అదే P20 Pro చూసుకుంటే 72,300 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్తో అయితే ఇండియాలోకి తీసుకురారు నాకు తెలిసి. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు, ఎవరు తీసుకోవడానికి కూడా ముందుకు రారు. సో వీళ్ళు నాకు తెలిసి వీటిని బిలో 40లో తీసుకొస్తే ఏమైనా ఉపయోగం అయితే ఉంటుంది. సో చూద్దాం మనకి 24వ తారీఖున అయితే రిలీజ్ చేస్తున్నారు, ఎందుకంటే 23వ తారీఖున ఫ్లిప్కార్ట్లో మనకి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ కూడా మనకి అక్కడ రాబోతుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి 100 మిలియన్ కాంపిటీషన్కి సంబంధించింది. అమెజాన్ వచ్చేసరికి ఇప్పటికి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ని సర్ఫాస్ చేసిందంట. అంటే ఏది అమెజాన్ ప్రైమ్లో అనమాట, అమెజాన్ ప్రైమ్ ఏదైతే ఉందో దీనిలో 100 మిలియన్ వరకు వీళ్ళు ఇప్పుడు వరకు జాయిన్ అయిన వాళ్ళు 100 మిలియన్ వరకు ఉన్నారని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ వాళ్ళ సీఈఓ అయితే చెప్తున్నాడు. అలాగే వచ్చేసరికి ట్రూ కాలర్ కూడా ఇక్కడ మేము 100 మిలియన్ వరకు మాకు డైలీ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ట్రూ కాలర్ని వాడేవాళ్ళు యూజర్స్ అని చెప్పేసి ట్రూ కాలర్ కూడా ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి అమెజాన్లో చూసుకున్నట్టయితే మనకి ఇల్లు నెంబర్ 2లో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి 125 మిలియన్ వరకు నెట్ఫ్లిక్స్ యూజర్స్ అయితే ఉన్నారంటే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. తర్వాత అమెజాన్ 100 మిలియన్ వరకు ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటో నుంచి, మోటో G6 ఫ్యామిలీ మనకి ఈ రోజు అయితే రిలీజ్ అవ్వాలి. April 19 అయితే వాళ్ళు బ్రెజర్లో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా, అంటే లాంచ్ చేస్తున్నట్టుగా మనకి పోస్టర్లు అయితే గతంలో అయితే వచ్చినాయి. దాని గురించి మనం చాలా వరకు మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు టైం నేను చేసేటప్పటికి 6 అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి న్యూస్ అయితే లేదు. వీళ్ళు ఈ రోజు లాంచ్ చేశారా లేదా అసలు ఏమైంది అనే దాని మీద ఏం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సో చూడాల్సి ఉంటుంది రేపు ఏ విషయం అనేది న్యూస్లో మనకి తెలుస్తుంది, లేదంటే ఇంకా నైట్ టయానికల్లా మనకి తెలియవచ్చు. బట్ ఈ రోజు వచ్చేసరికి మోటో నుంచి మనకి ఎటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఐఫోన్ నుంచి, ఐఫోన్ అయితే మనకి ఒక 3 వేరియంట్ ఉన్న మొబైల్స్ని అయితే తీసుకురాబోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఐఫోన్ డ్యూయల్ సిమ్తో పాటు రాబోతుందని మనకైతే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు 6.1 ఇంచెస్తో ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇవి నాచ్ ఉన్న ఫోన్స్, ఆల్రెడీ మనకి ఐఫోన్ 10 ఏ రకంగా ఉంటుందో అదే రకంగా అయితే తీసుకురాబోతున్నారు. 2018 ఈ సంవత్సరమే మనకి అది రావచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. వాటికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయినాయి, అంటే ఇంకో 5 నెలల్లో మనకి రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి 6.1 ఇంచెస్ డ్యూయల్ సిమ్ విత్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుందంట, ఇది ఒక వేరియంట్. తర్వాత వచ్చరికి 6.1 ఇంచెస్ సింగిల్ సిమ్ము విత్ ఎల్సీడి, ఇంకోటి వచ్చరికి 6.1 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లేతో డ్యూయల్ సిమ్ అలాగే సింగిల్ సిమ్ ఈ వేరియంట్స్తో తీసుకురావచ్చని, ఇంకోటి వచ్చరికి ఓఎల్ఈడిలోనే మనకి 6.5 ఇంచెస్ కూడా రావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే సమాచారం ఉంది. సో అలాగే వచ్చరికి దాని తాలూకు ప్రైజెస్ కూడా ఇక్కడ మనకు బయటకు వచ్చినాయి. సో ప్రైజెస్ పరంగా చూసుకుంటే ఏదైతే మనకి 6.1 ఇంచెస్ ఎల్సీడి మోడల్ ఉందో ఇది వచ్చేసరికి సింగిల్ సిమ్ది $550 పెట్టారు. అదే కనుక మనకి అందులో ఇంకో వేరియంట్ ఉంది, అది వచ్చరికి $650 పెట్టారు. అంటే మనకి అందులో స్టోరేజ్ వేరియంట్లో అనమాట. అలాగే డ్యూయల్ సిమ్ చూసుకుంటే $650 నుంచి $750 పెట్టారు. ఇక ఓఎల్ఈడి వర్షన్ చూసుకున్నట్టయితే వీళ్ళు $999 వరకు మనకి ఓఎల్ఈడి వర్షన్ అయితే పెట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు వరకు వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్లో చూసుకుంటే $550 6.1 ఇంచెస్తో వాళ్ళు ఫోన్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి యాపిల్. బట్ ఒకసారికి ఎందుకో యాపిల్ తన ఉనికిని తగ్గించుకుంటుందంటే కోల్పోతుందని అనిపిస్తుంది, ఎందుకంటే డ్యూయల్ సిమ్ అనేది మరి
యాపిల్కి అయితే సూటబుల్ కాదు, మరి తీసుకొస్తామంటున్నారు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకుంటే మొత్తం అన్ని మనకి డ్యూయల్ ఫోన్స్ అంటే డ్యూయల్ సిమ్ ఉన్న మొబైల్స్ చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయి. అయినా సరే మనకి యాపిల్లో డ్యూయల్ సిమ్ వచ్చిన సరే చాలామంది వాడే వాళ్ళు అయితే చాలామంది పెరుగుతారు. తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమీ నుంచి, షౌమీ రెడ్మీ S2 మనకి ఇండియాలోకి అయితే ఇండియాలోనికి చైనాలోకి ఒకేసారి లాంచ్ చేస్తున్నట్టుగా గతంలో అయితే న్యూస్ ఉంది. అది మనకి ఇండియాలోను చైనాలోను ఈ నెల 19వ తారీఖు అంటే ఈ రోజే రిలీజ్ అవుతుందని చెప్పేసి గతంలో న్యూస్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి దానికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే బయటికి తీసుకొచ్చారు, కానీ ఇది ఇక్కడైతే రిలీజ్ చేసినట్టుగా అయితే మనకేం తెలియట్లేదు. త్వరలో దీన్ని తీసుకొస్తామంటున్నారు. అది వచ్చేసరికి మనకి ఈ నెల 25వ తారీఖున MI 6X అంటే మనకి MI A2 అనమాట, సో ఇది రిలీజ్ చేయబోతున్నారు అంటే లాంచ్ చేయబోతున్నారు. సో ఆ రోజునే దీన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇది చైనాలోను ఇండియాలోను ఒకేసారి తీసుకొస్తారు సేల్లోకి అని చెప్పి అయితే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 6 ఏదైతే ఉందో అది మనకి రాబోతుంది. రోజుకు డైలీ ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది. సో వీళ్ళొచ్చరికి మార్వెల్ ఎవెంజర్ ఇన్ఫినిటీ వార్ వీళ్ళతో అయితే పార్ట్నర్షిప్ అయితే కలుపుకున్నారు, వాళ్ళతో టైఅప్ అయ్యారని చెప్పేసి గతంలో మనకి న్యూస్ ఉంది. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా అయితే దాన్ని అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన ఒక మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు, ఇన్ఫినిటీ వార్ అని చెప్పేసి OnePlus 6లో అయితే ఈ వేరియేషన్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది మరి వీళ్ళు ఈ మొబైల్ని 27వ తారీఖున మూవీ రిలీజ్ అవుతుంది అప్పుడు వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తారా లేకపోతే తర్వాత లాంచ్ చేస్తారని చూడాలి. ఇంతకుముందు ఇలాగే మనకి స్టార్ వార్స్ ఎడిషన్ కూడా 5T ఒకటి తీసుకొచ్చారు. సో ఇది కూడా అలాంటి వేరియంటీ అని చెప్తున్నారు. ఇందులో వచ్చేసరికి స్పెషల్గా ఎవరైతే అవెంజర్స్ ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన కొన్ని యాప్స్ ఆ విధంగా మొబైల్ డిజైనింగ్ లోపల థీమ్స్ అవి చేంజెస్ ఉంటాయి, కానీ యాజ్ డీస్గా మనకి OnePlus 6 లాగే మొత్తం అన్ని ఉంటాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో చూడాల్సి ఉంటుంది మనకి 27వ తారీఖున సినిమాతో పాటు ఈ మొబైల్ లాంచ్ చేస్తారా లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేసి మొత్తం ఒకేసారి తీసుకొస్తారా అన్న సంగతి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆసూస్ నుంచి, ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఇది మనకి M1 పేరు మీద ఫ్లిప్కార్ట్లోకి అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మన అందరికీ తెలుసు 23వ తారీఖున అయితే ఇది సేల్లోకి వస్తుంది. ఇప్పుడు దాని తాలూకా స్పెక్స్ అలాగే మొబైల్ రేర్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనకి ఎక్కడైతే లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఒక మొబైల్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే రేర్ సైడ్ మనకి చూడడానికి సేమ్ మనకి MI A2 లాగే ఉన్నట్టుగా మనకి ఇక్కడైతే డిజైన్ అయితే చెప్తుంది. బట్ వచ్చరికి ఫ్లాష్ వచ్చరికి ఇక్కడ కింద ఉంది, దానికి వచ్చరికి మిడిల్లో ఉంటుంది, అంతే తేడా. చూడడానికి అయితే మనకి MI A2 లాగే ఇక్కడ డిజైన్ అయితే కనబడుతుంది. అలాగే స్పెక్స్ చూసుకుందాం, స్పెక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. డిస్ప్లే చూసుకుంటే మనకి 6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 18:9 ఎక్స్పెక్టేషన్తో డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి 4 GB ర్యామ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో, ఇంకోటి ఒకసారికి 6 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో 2 వేరియంట్స్తో అయితే రాబోతుంది. ఇక కెమెరా చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 2 వచ్చేసరికి 16 MP కెమెరాలే, అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఇచ్చారు. అలాగే అక్కడే మనకి సాఫ్ట్ ఫ్లాష్ లైట్ ఇచ్చారు, అక్కడే మనకి ఫేస్ అన్లాకింగ్ రికగ్నైజింగ్ కూడా అక్కడే వీళ్ళు సెట్ చేశారు ఆ కెమెరాతో అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. ఏదైతే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో యూజ్ చేశారో సేమ్ ప్రాసెసర్ అనేది వీళ్ళు ఇక్కడ యూజ్ చేశారు. ఇంకా OS చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది రావచ్చు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి కెమెరా పోర్షన్లో అంటే రేర్ సైడ్ కెమెరా పోర్షన్లో చూసుకున్నా అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్నా డిజైన్ పరంగా చూసుకున్నా మనకి రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా బెటర్గా అనిపిస్తుంది ఇక్కడ మనకు చూడడానికి. సో చూడాలి మనకి ఇది రిలీజ్ అయితేనే కానీ మనకి ఏ విధమైన అంటే ప్రైజెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అలాగే వీళ్ళు ఫ్లాష్ సేల్లో తీసుకొస్తారో లేదో కూడా చూడాలి. ఫ్లాష్ సేల్లో తీసుకొస్తే మళ్ళీ మనకి రెడ్మీ నోట్ 5 ప్రోకి ఎలా కొట్టుకున్నా మళ్ళీ అలా కొట్టుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఫ్లాష్ సేల్లో తీసుకురాకపోతే మంచిది. రెడ్మీ నోట్ 5 కొనుక్కోవాలి, నోట్ 5 ప్రో కొనుక్కోవాలని ఎంతమంది అయితే ఇప్పుడు ఉన్నారో సో వాళ్ళంతా ఇది కొనుక్కోవడానికి అయితే ఆసక్తి చూపిస్తారనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇన్ఫోకస్ నుంచి, ఇన్ఫోకస్ Vision 3 మనకి గతంలో రిలీజ్ అయిందిగా ఇప్పుడు దానికి సక్సెసర్గా Vision 3 ప్రో అని ఇంకో మోడల్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో ఒకసారి దీని స్పెక్స్ చూద్దాం, దాని గురించి తర్వాత మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 5.7 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ఇంకా రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకసారికి 13 MP ఇంకోటిసారికి 8 MP. అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకు 13 MP కెమెరా ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే 1.5 GHz ఆక్టో కోర్ మీడియా టెక్ 6750 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. ఇంకా OS చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ నాగట్ 7.0తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా స్పెక్స్ చూసుకుంటే ఓకే, జస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ప్రైస్ చూసుకుంటేనే చాలా ఎక్కువ ఉంది. ఇక ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 10,999 రూపాయలు పెట్టారు. సో 10,999 అంటే 11,000 రూపాయలు అవుతుంది. సో ఆ ప్రైస్తో మనం ఈ ఫోన్ తీసుకోవడమే కన్నా నోట్ 5 తీసేసుకోవచ్చు, నోట్ 5 వచ్చేసింది. సో వీళ్ళు ఎంత ప్రైస్ అయితే ఎందుకు పెట్టారు తెలీదు. దీనికి వచ్చేసరికి 9,000 లోపు ప్రైస్ తీసుకొచ్చు ఉంటే బాగుండేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి టెక్నో నుంచి టామన్ ఐస్కై అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ అయితే వీళ్ళు ఈరోజు మార్కెట్లోకి అంటే సేల్లోకి అయితే తీసుకొచ్చారు ఇండియాలోకి. సో ఒకసారి మనం స్పెక్స్ చేసుకుందాం, తర్వాత మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 5.45 ఇంచెస్ HD డిస్ప్లే ఉంటుందా, ఫుల్ HD డిస్ప్లే ఉంటుందని చెప్పట్లేదు. 18:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది అంటున్నారు. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 2 GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 16 GB ఉంటుంది. రేర్ కెమెరా
కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో ఇది రన్ అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే 3050 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి 1.2 GHz మీడియాటెక్ 6739 ప్రాసెసర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. సో ఇక ప్రైస్ చూసుకుంటే మనకి 7500 రూపాయల వరకు దీని ప్రైస్ అనేది పెట్టారు. సో ప్రైస్ చూసుకున్న స్పెక్స్ పరంగా చూసుకుంటే ఇది ఎక్కడ మనకి సూటబుల్ అయితే కావట్లేదు. ఇది 6000 లోపు తీసుకొస్తే ఓకే, 7500 రూపాయలు అంటే మనకి 7000 రూపాయలకి ఇప్పుడే చెప్పాను కదా ఇన్ఫోకస్ విజన్ 3 దొరుకుతుంది. సో అది తీసేసుకోవచ్చు. అక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది. ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఇది ఒక న్యూస్ కాల్ ఫ్రెండ్స్, ఇది ఒక వచ్చేసరికి ఒక జస్టిస్ అని చెప్పాలి. ఇది ఆసిఫా అని చెప్పేసి ఒక పాప ఉంటుంది. సో ఆ పాపకి అయితే జస్టిస్ జరగాలని చెప్పి చాలా మంది అయితే పోరాడుతున్నారు, నన్ను కూడా చాలా మంది అడిగారు. సో నేను ఫస్ట్ పట్టించుకోలేదు, నాకు తెలియదు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. చాలా మంది ఫేస్బుక్లోను అలాగే వాట్సాప్లోను పిక్స్ మార్చితే నేను ఆ పిక్స్ కూడా చూసి పెద్ద పట్టించుకోలేదు, నేను పెద్ద కేరే కూడా తీసుకోలేదు, నాకు అంత తెలీదు. సో తర్వాత ఎందుకు ఏంటి మొత్తం అంతా ఈ పిక్స్ పెట్టారు ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి దాని గురించి అని చెప్పేసి మొత్తం అంతా నేను 3 అవర్స్ వీడియోస్ అన్నీ సెర్చ్ చేసి మొత్తం చదివితే నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, అంత ఇదిగా ఉంది. సో ఏ సొసైటీలో బతుకుతాం, ఎక్కడ ఉంటున్నాం కూడా మనకు అర్థం కావట్లేదు. 8 ఏళ్ళ పాపని ఎప్పుడో జనవరిలో అంట కిడ్నాప్ చేసింది, జనవరిలో కిడ్నాప్ చేసి 8 రోజులు తిండి తిప్పలు ఏమీ లేకుండా భోజనం ఏం పెట్టకుండా డ్రగ్స్ ఇచ్చి 8 ఏళ్ళ పాపని సామాజిక హత్యాచారం చేశారంట. లాస్ట్కి వచ్చేసరికి పేక పిసికి చంపడానికి ట్రై చేస్తే 8 రోజుల తర్వాత చావుపోతే బండరాయితో తల బాధేసి మరి చంపేశారు. ఇలాంటి కిరాతకులు ఇలాంటి చెత్త యదవులు ఉన్నాయి అసలు ఏం మాట్లాడకూడదు తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో ఏంటి ఎప్పుడో జనవరిలో జరిగిందంట, ఇప్పటి వరకు ఎవరికి నోటీస్ అంటే ఎవరికి రాలేదు, మీడియా ఏం చేస్తుందో ఎవరు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా శ్రీరెడ్డి అంటారు లేకపోతే కత్తి మహేష్ అంటారు, వీటి మీద సోషల్ మీడియా కొట్టుకుంటుంది, మీడియా వాళ్ళు కూడా ఏదో పని పాట లేనట్టు వాళ్ళని ఫోకస్ చేస్తున్నా కానీ ఏం జరుగుతుంది సొసైటీలో అనేది అయితే ఎవరు చెప్పట్లేదు. నేను నాకు అసలు తెలియదు, ఎందుకంటే నేను తెల్లారేస్తే టెక్ న్యూస్ మీద పడి ఇలాంటివి జరుగుతున్నాయా బయట అనేసి ఇప్పుడు తెలుస్తే చాలా ఇదిగా అనిపించింది, అసలు చాలా దారుణం అనిపించింది. చాలా మంది దీని గురించి పోరాడుతున్నారు, ఎవరైతే ఈ పని చేసిన ఉన్నారో వీళ్ళు మళ్ళీ ఏ చిన్న చిట్కాయ వ్యక్తులు కాదు, అందులో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే ఒకసారికి ప్రముఖ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. సో చాలామంది ఉన్నారు, అందువల్ల ఏంటంటే వీళ్ళు దీని నుంచి తప్పించుకోవడానికి చాలా పన్నాగాలు అయితే పంతున్నారు. ఎలాంటి ఎదవైనా ఎంత అలాగానే సరే అసలు వదిలే సమస్య ఉండకూడదు, జస్టిస్ జస్టిస్ అని చెప్పి మీరు ఎంతమందికి ఎదుగుతే అంతమంది మీరు ఈ విధంగా దీన్ని పోస్ట్ చేసి షేర్ చేసి మీరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటూ ఉంటారు. సో అలాగే యూట్యూబ్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎక్కడైనా సరే మీరు జస్ట్ మీరు సోషల్ మీడియాలో గడిపే రోజులో గడిపే దాంట్లో చూసుకుంటే 0.1% మీరు దీనికోసం మీరు పెడితే ఖచ్చితంగా జస్టిస్ జరిగిద్దని నేను అనుకుంటున్నాను. ఇలాంటి నా కొడుకుల్ని అసలు బతకనీయడానికి లేదు, అసలు బతకనీయడానికి కాదు బతకాలి, వీళ్ళు బతకాలి, ఇలాంటి వాళ్ళు బతకాలి. 8 రోజులు ఆ పిల్ల చూసిన నరకం వీళ్ళు జీవితాంతం చూడాలి, ప్రతి క్షణం చూస్తూ ఉండాలి, ఆ నరకాన్ని అలా చూపించాలి, వాళ్ళని వాళ్ళనైతే చంపడం లాంటి పనులు అయితే చేయకూడదు, నరకాన్ని చూపించాలి. ఇలాంటి నాకు ఇలాంటి యదవులకి నరకాన్ని చూపించాలి, అలాంటి జస్టిస్ కావాలన్నమాట. ఏదో జస్టిస్ అంటే తీసుకెళ్ళి ఉరేసేయడం కాదు, ఇప్పుడు వీళ్ళు తప్పించుకోవడం చూస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీళ్ళు నిర్దోషులు అని చెప్పేసి కొన్ని పార్టీ వాళ్ళు కొంతమంది వాళ్ళని కాపాడడానికి చూస్తున్నారు, అది నాకు అసలు మింగుడు పడట్లేదు అనమాట. ఏం చేయాలి అసలు, ఎలా వీళ్ళని అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా ఎంత కసి ఎంత కోపం ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందంటే అది చదివితే నేను ఇంకా మీకు పూర్తిగా దాని గురించి చెప్పలేదు, ఎందుకంటే చెప్పలేను, అది అంత దారుణమైన పనులు చేశారు వాళ్ళు. సో అది పూర్తిగా అయితే నేను చెప్పలేదు, మీరు ఒక్కసారి దాని తెలియకపోతే ఒక్కసారి చదవండి వినండి, దాని గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వాటి ఈ విషయం గురించి. సో ఆ మాటల్లో అయితే చెప్పలేము, అంత ఎంత నరకం చూపించాలి నా కొడుకులకి, అంత నరకం చూపించాలన్నమాట, అప్పుడే జస్టిస్ జరిగిద్ది ఆ పాపకి. జై హింద్.